సో నాకు స్టేజ్ ఫీర్ కానీ లేకపోతే మాట్లాడేటప్పుడు జంకు కానీ నేను చెప్పాలనుకున్న అంశాన్ని ఇట్లా చాలా క్రిస్టల్గా చెప్పగలుగుతానని అనుకున్నాను అట్లీస్ట్ రైట్ రాంగ్ పక్కన పెడితే బట్ ఇట్లా మాట్లాడితే ఇన్ని లక్షల మంది చూస్తారని వ్యూవర్షిప్ వస్తారు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ సో ఆ మధ్య మార్గంగా ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేసి ట్రై చేశాను ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు చాలా మంత్స్ స్ట్రగుల్ ఆబ్వియస్గా ఏ ఫీల్డ్ పడినట్టు నేను పడాను ఒక లెర్నింగ్ లెసన్స్ లాగా చాలా మందికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం లేకపోతే మనం కలిసినప్పుడు మనీ ఎగ్గొట్టేయడం మొత్తం సర్వే రిపోర్ట్ చేసి సౌండ్ తీసి అలాంటివి చాలా ఉన్నాయి ఎవరికి ఆల్మోస్ట్ మా మిసెస్ పర్సనల్ గోల్డ్ లోన్ గోల్డ్ గోల్డ్ లోన్ కూడా పెట్టి మళ్ళీ రెండోసారి మళ్ళీ ముందుకెళ్ళి సరే మళ్ళీ చేయడం జరిగింది ఆ మధ్యలో కొన్ని వీడియోస్ చేసాను సార్ మామూలు ఎలా ఉంటుంది ఏంటి ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది ఎలా షిఫ్ట్ అవుతుంది పీపుల్ పల్స్ ఎలా ఉంటుంది మూడ్ ఎలా ఉంటుంది అని ఆ టైంలో అవి మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ రావడంతో అటు ఎమ్మెల్యేని కలిసి కూడా అటెన్షన్ రాయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ ఐడియా ఉంది తిని అని వాళ్ళు నిదానంగా రిపోర్ట్స్ చేయమని అటు టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు చేసి పెట్టేవాళ్ళం లాస్ట్లో ఒక ఫిగర్ నెంబర్ చెప్దాం అనుకున్నప్పుడు మరి వన్ ఫిఫ్టీ నెంబర్ అనేది అప్పుడు అప్పుడే ఇప్పుడు వన్ సిక్స్టీ వన్ ఎలా డిస్కస్ చేస్తున్నారు ఆ టైంలో కూడా వన్ ఫిఫ్టీ వన్ వీడికి ఏంది తేడా మరి వన్ ఫిఫ్టీ వన్ ఎలా వస్తాయి సిట్టింగ్ గవర్నమెంట్ పాతిక లోపల ఎలా పడిపోతాయి అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ మర్చిపోతారు సార్ కేవలం సీట్లు మాత్రమే చూస్తూ ఉంటారు ఇప్పుడు తక్కువ పర్సెంటేజ్లో టీడీపీ అంతే అంతే సార్ అంటే మీ టూ థౌసండ్ ఫోర్టీన్ అయితే టూ పర్సెంట్తో గెలిచింది అప్పుడు మొన్న అయితే అరౌండ్ టెన్ పర్సెంట్ వరకు డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు అదే పర్సెంటేజ్ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ వెళ్ళిపోతుందని చెప్తున్నాం అంతే సీట్లు ఎక్కువ తేడా వస్తున్నాయి సో ఇది మొన్నవి కూడా చెప్పేటప్పుడు కూడా ఖచ్చితంగా నాకు మామూలుగా మాకు కానీ ఐడియా ఉంది ఒకసారి పబ్లిక్గా ఈ నెంబర్ చెప్తే మటుకు ఆల్రెడీ క్రెడిబిలిటీ ఉన్న సంస్థ కాబట్టి అటెన్షన్ మొత్తం డ్రా అవుద్ది చాలామంది చూస్తారంటే ఇంత కోట్లాది మంది చూస్తారని అనుకోలేదు కానీ మీరు వెనక ముందు అయ్యారా ఈ నెంబర్ చెప్పినా వెనక ముందు అయ్యాం సార్ ఎందుకంటే చెప్పాలా వద్దని మా టీం అంతా ఓరాల్ మాకు చెప్పిన సజెషన్ ఏంటంటే సార్ మీరు ట్వంటీ ఫైవ్ ఆర్ మైనస్ టెన్ చెప్పండి అట్లా సేఫ్ ఫిగర్ సో దట్ మీరు అనుకున్న నెంబర్ వస్తుంది రేపు మీరు రాంగ్ ఒక ఐదు పది ఎక్స్ట్రా వచ్చినా కానీ మీరు సేఫ్ జోన్లో ఉంటారు మేబీ ట్వంటీ ఫైవ్ దగ్గర వచ్చినా మీరు సక్సెస్ అవుతారు కదా అని అది మరి కింద నెంబర్ కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది కదా మరి అలా అయినప్పుడు అంటే అలా అలా అనుకున్నప్పుడు మీరు ఫోర్టీన్ అని ఎక్కువ మార్జిన్ పెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పినప్పుడు కూడా సిక్స్ ఎయిట్ చెప్పాం సార్ ఆరు కన్ఫామ్ సీట్లు కనబడుతున్నాయి ఎనిమిది టైట్ ఫైట్లో ఉన్నాయి ఫేవరింగ్ టు వైఎస్ఆర్సీపీ వేస్తున్నాం అక్కడ నియోజకవర్గంలో సమీకరణాలు ఆలోచించి దాంట్లో డైట్ పోతుందేమో డౌట్లో స్టిల్ ఎయిట్ వేస్తున్నాం అలాగే ఇంకో నాలుగైదు మనం మిస్ మిస్టేక్ చేయొచ్చు అది ఇరవై కూడా దాటొచ్చేమో సో ఎన్ని సమీకరణ ఎంచుకొని ఒక నెంబర్ సింగిల్ నెంబర్కి వెళ్ళాలి అంటే నెంబర్ అని ప్రతి ఒక్కటి నిద్రలేని రాత్రులు గడిపి ఒక్కొక్క నియోజర్గం మీద అది పద్నాలుగు అనేది ఫైనల్ నెంబర్ చెప్పాము కానీ నెంబర్ చూస్తే పద్నాలుగు అనేది మనకే జీర్ణించుకోవట్లేదు మామూలుగా ఎక్కువ ఛాన్సెస్ పద్నాలుగు నెంబర్ అటు ఇటు రెండు ఛాన్సెస్ ఉన్నాయి సార్ మామూలు తగ్గేదానికి ఛాన్సెస్ ఇంకో నాలుగు పెరిగేదానికి ఛాన్స్ ఉన్నాయి మేబీ అటు ఇటు నూటల్ పద్నాలుగు ఎక్కువ స్టేబుల్గా కనపడుతుంది అనమాట ఇప్పుడు ఎవరో మా కొలికి ఒక అతను చెప్పారు దాన్ని సెవెన్ వన్ సార్ సెవెన్ సార్ అంటే సెవెన్ అనేది బీజేపీకి వచ్చే సీట్లు సెవెన్ టూ సార్ ఫోర్టీన్ అంటే ఓవరాల్గా ఫోర్టీన్ అనేది అంటే సెవెన్ని మనం ఒక నెంబర్గా తీసుకుంటే సెవెన్ టూ సార్ ఫోర్టీన్ సీట్స్ చెప్తున్నాం వైఎస్ఆర్సీపీకి సెవెన్ త్రీ సార్ ట్వంటీ వన్ అంటే ట్వంటీ వన్ని